హైదరాబాద్ ఎవరూ ఊహించని స్థాయిలో అభివృద్ధి చెందిందని అన్నారు మంత్రి కేటీఆర్. 16 ఏళ్ల తర్వాత కెనడా నుంచి వచ్చిన తన మిత్రుడు హైదరాబాద్ ని చూసి ఆశ్చర్యపోయాడని అన్నారు. గుంటూరు కూడా బాగుందని అన్నాడన్నారు. ఏపీలోని గుంటూరు, విజయవాడ, విశాఖ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాయని అన్నారు కేటీఆర్. గుంటూరులో వడ్లమూడిలో విజ్ఞాన్ కాలేజీలో చదువుకున్నాను. చదువుకున్నప్పుడు నాతో పాటు ఉన్న క్లాస్మేట్ కాంతికిరణ్ అనే అబ్బాయి, ఇప్పుడు తనేమో కెనడాలో సెటిల్ అయ్యాడు. 16½ ఏళ్ల తర్వాత మొదటిసారి ఇండియాకి వచ్చినాడు. 16½ సంవత్సరాల తర్వాత, ఆఫ్టర్ 16½ ఇయర్స్, ఈజ్ కమ్ బ్యాక్ టు ఇండియా. యాక్చువల్లీ హీస్ ఫ్రమ్ గుంటూరు. సో వాడిని అడిగాను నేను, అరే మరి కాంతి, గుంటూరునన్న గుర్తుపెట్టావా, హైదరాబాద్ని ఎట్లా గుర్తుపెట్టలేవు కానీ గుంటూరునన్న గుర్తుపెట్టావా అంటే, గుంటూరు కూడా మారిపోయిందిరా అన్నాడు. హైదరాబాద్ మారిందా అంటే, హైదరాబాద్ మారిపోయడం కాదు, హైదరాబాద్ చూస్తే అసలు నాకు అర్థం కావట్లేదు, మా కెనడాలో టొరంటో కంటే, వ్యాంకూవర్ కంటే, ఆటవా కంటే ఇదే బాగుందనిపిస్తుంది, వచ్చేయాలనిపిస్తుంది తిరిగి అని చెప్పాడు. అంటే ఆ స్థాయిలో హైదరాబాద్లో చేంజెస్ ఈరోజు నేను చెప్పడం కాదు, మీరు చూస్తున్నారు, సోషల్ మీడియాలో చూస్తున్నారు, మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటారు, ఇంకా ట్విట్టర్లో చూస్తూ ఉంటారు, ఇతరత అంతా చూస్తూ ఉంటారు. లాడ్ ఆఫ్ యంగ్ హైదరాబాదీస్, లాడ్ ఆఫ్ యంగ్స్టర్స్ ఆర్ టేకింగ్ అ లాడ్ ఆఫ్ ప్రైడ్ ఇన్ వాట్ ద సిటీ ఈస్ యునో షేపింగ్ ఇన్ టు అండ్ హౌ బ్యూటిఫుల్ ది సిటీ షేపింగ్ ఇన్ టు. సీ, ఐఎమ్ అ ఫర్మ్ బిలీవర్. గుంటూరు కూడా బాగానే అయిందని చెప్పిండు, గుంటూరు కూడా మారిపోయింది, గుంటూరు కూడా బాగానే అయిందని చెప్పిండు. నేను ఎవరిని ఇక్కడ అనవసరంగా లేనిపోను కామెంట్ చేస్తే, ఇట్లాగే క్రెడైలో ఒకసారి పోయినప్పుడు వీళ్ళు పిలిస్తే నా కర్మ గాలి. ఆ రోజు నేనేమన్నా అంటే, ఎవరో ఒక ఫ్రెండ్ ఇట్లా ఏదో చెప్పిండో అన్న, దానికి రోజంతా టీవీలలో నేను ఒక్కసారి అంటే వాళ్ళు 50 సార్లు చూపెట్టి సాగొట్టారు, కాబట్టి నేనేం అనను. గుంటూరు బాగానే ఉంది, వైజాగ్ బాగానే ఉంది, విజయవాడ బాగానే ఉంది, అన్నీ బాగున్నాయి, నేను వాటి గురించి మాట్లాడను. అయితే నేను అంటే ఇంత ఇల్లాజికల్గా మనకంటే 1/10 ఉండే నగరాలకేమో డబ్బులు ఇచ్చి అక్కడ మెట్రో ముందుకు తీసుకుపోయేటట్టు చేసి, ఇక్కడ మాత్రం ఫీజిబిలిటీ లేదని ఒక రిపోర్ట్, తప్పుడు రిపోర్ట్ ఇస్తే ఏమనాలి వీళ్ళని? హైదరాబాద్ డెవలప్ అయితే, తెలంగాణ డెవలప్ అయితే దేశం డెవలప్ అయినట్టు కాదా? దేశ సంపదలో హైదరాబాద్ సంపద ఉపయోగపడట్లేదా? తెలంగాణ నుంచి మనం పన్నులు కట్టడం లేదా? మీ అందరికీ ఐడియా ఉండాలని చెప్తున్నాను. తెలంగాణ నుంచి పోయిన 9 ఏళ్లలో మనం కట్టిన డబ్బులు డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి 3,68,000 కోట్లు, మనకి వెనక్కి డెవల్యూషన్ రూపంలో తిరిగి వచ్చేది కేవలం 168,000 కోట్లు. అంటే మన డబ్బులు, మన తెలంగాణ నుంచి ఉత్పత్తి అయ్యే డబ్బులు, మనం పనుల రూపంలో కడుతున్న డబ్బులు ఇతర నగరాల్లో వాడుతూ మన కాడికి వచ్చేసరికి మొండి చేయి చూపెడితే బాధ అనిపిస్తుందా, అనిపించదా? దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నేను మనం కట్టిన ప్రతి పైసా వెనక్కియ్యాలనేంత మూర్ఖుని కాదు. నేను డెఫినెట్గా వెనకబడ్డ ప్రాంతాలకి ఈ దేశంలో తెలంగాణ లాంటి ఆర్థిక చోదక శక్తులు, ఎకనామిక్ ఇంజన్స్ షుడ్ డ్రైవ్ దిస్ కంట్రీ ఫార్వర్డ్. ఐ నో దాట్ హైదరాబాద్ ఇస్ అన్ ఎకనామిక్ ఇంజన్ ఫర్ ద కంట్రీ, నాట్ జస్ట్ తెలంగాణ. బట్ అట్ ద సేమ్ టైం వివక్ష చూపినప్పుడు బాధ అనిపిస్తుంది, డిస్క్రిమినేషన్ చూపినప్పుడు బాధ అనిపిస్తుంది. దయచేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ వేదిక ద్వారా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, హైదరాబాద్ లాంటి నగరం, తెలంగాణ లాంటి రాష్ట్రం ఎదిగితే ఈ దేశానికి మంచిది. దేశం 5 ట్రిలియన్ ఎకానమీ కావాలన్నా, 10 ట్రిలియన్లు కావాలన్నా, 15 ట్రిలియన్లు కావాలన్నా, 20 ట్రిలియన్ కావాలన్నా, హైదరాబాద్ లాంటి నగర బాగోగులు, తెలంగాణ లాంటి ప్రోగ్రెసివ్ స్టేట్కి మద్దతు ఇవ్వండి అని చెప్పి కూడా నేను హృదయపూర్వకంగా ప్రధానమంత్రి గారికి, కేంద్ర ప్రభుత్వానికి ఈ వేదిక ద్వారా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది మంచిది కాదు. రాజకీయాల్లో గెలుస్తాం, ఓడతాం. ఇప్పుడు మా గంగాధర్ రెడ్డి ఇక్కడ ఉన్నాడు, మా తమ్ముడు బీజేపీలో ఉన్నాడు. సరే, లైఫ్లో అందరం మిస్టేక్స్ చేస్తాం, ఆయన కూడా చేశాడు, దట్స్ ఓకే. పాయింట్ ఏంటంటే, ఆయన ఇక్కడ గెలిచాడు గచ్చిబౌలిలో. నేను గచ్చిబౌలిలో ఇంత డెవలప్ చేశాను, ఆయన గెలిచాడని చెప్పి ఆయన మీద పగబెట్టుకొని నేను గచ్చిబౌలి డివిజన్ డెవలప్మెంట్కి డబ్బులు ఇవ్వనంటానా? ఇజన్ దాట్ ఫూలిష్? ఇఫ్ ఐ బిలీవ్ దిస్ ఇస్ మై సిటీ, ఇఫ్ ఐ బిలీవ్ దట్ ఎవ్రీబడి హూ రిసైడ్స్ ఇన్ హైదరాబాద్ ఇస్ మైన్, అంతటే డబ్బులు ఇవ్వాలి. అదే చేస్తాను. ఇప్పుడు గచ్చిబౌలిలో గంగాధర్ రెడ్డి అడిగిన డబ్బులు ఇస్తాను, గోషామహల్లో రాజాసింగ్ అడిగిన డబ్బులు ఇస్తాం, ఇంకోరు అడిగిన డబ్బులు ఇస్తాం. ఎందుకు ఇవ్వమండి? అంటే ఇంత ఇల్లాజికల్గా మనకంటే 1/10 ఉండే నగరాలకేమో డబ్బులు ఇచ్చి అక్కడ మెట్రో ముందుకు తీసుకుపోయేటట్టు చేసి, ఇక్కడ మాత్రం ఫీజిబిలిటీ లేదని ఒక రిపోర్ట్, తప్పుడు రిపోర్ట్ ఇస్తే ఏమనాలి వీళ్ళని? హైదరాబాద్ డెవలప్ అయితే, తెలంగాణ డెవలప్ అయితే దేశం డెవలప్ అయినట్టు కాదా? దేశ సంపదలో హైదరాబాద్ సంపద ఉపయోగపడట్లేదా? తెలంగాణ నుంచి మనం పన్నులు కట్టడం లేదా? మీ అందరికీ ఐడియా ఉండాలని చెప్తున్నాను. తెలంగాణ నుంచి పోయిన 9 ఏళ్లలో మనం కట్టిన డబ్బులు డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి 3,68,000 కోట్లు, మనకి వెనక్కి డెవల్యూషన్ రూపంలో తిరిగి వచ్చేది కేవలం 168,000 కోట్లు.